సో ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మనం చూసుకోవచ్చు మిగతా క్వశ్చన్లు పార్ట్ టూ ఈ వీడియో. సో ఇక్కడ మనకి ఒక 59th క్వశ్చన్ వస్తున్నాయి. ఇచ్చిన పార్టీ నుండి సిఎక్స్ ఎఫ్యూ ఎల్ఓ శ్రేణి సంపూర్ణ చేసి సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకొకటి 16th క్వశ్చన్ చూసుకుంటే 20 క్వశ్చన్ ఆంగ్ల అక్షరంలో అక్షరాలను కింది విధంగా కోడ్ చేశారు. కే అక్షరానికి కోడ్ అక్షరం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డీ కోడ్ చేయడానికి వ్యతిరేక పద్ధతిని పాటించాలి. సో గాడ్ కోడ్లలో వ్రాయబడిన పదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఒక కోడ్ భాషలో మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్స్ రీజనింగ్ను డియుఎంయువియు అని, రీజనింగ్ ఇంప్రూవ్మెంట్స్ లాజికల్ థింకింగ్ను వియుఎల్యుడియువైఏ అని, అదేవిధంగా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్స్ కామన్ సెన్స్ను ఎంఏవైఏడియుఎల్యూ అని టీఏ అని కోడ్ చేసి, అదే భాషలో మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్ను కోడ్ చేసేటప్పుడు వచ్చేది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఒక కోడ్ భాషలో రైట్ ఎగ్జామ్ వెల్ను ఈ కో ఎల్ఎంఆర్ఎస్ ఈకేగా రాస్తారు, అదేవిధంగా ఆల్ ఈజ్ వెల్ని ఈకే జేపీ పిఎంగా రాస్తారు, ఎగ్జామ్ ఈజ్ ఈజీని ఆర్ఎస్ జేపీ డబ్ల్యూకేగా రాస్తారు. ఈ కోడ్ భాషలో ఆల్ రైట్ ఎగ్జామ్ వెల్ అని రాస్తే వచ్చే కోడ్ ఏందని చెప్పేసి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఒక ఫోటోలో వ్యక్తి చూపిస్తూ ఇలా అన్నాడు, అతని కూతురి తల్లి నా యొక్క తండ్రి యొక్క కోడలు అయితే ఆ వ్యక్తికి ఏతో గల సంబంధం ఏందని చెప్పేసి అవడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ చూసుకుంటే బి యొక్క ఏకైక కూతురు ఏ మరియు బి యొక్క భర్త సి యొక్క తండ్రి డి మరియు డి, అదేవిధంగా డి యొక్క భార్య ఈ, అప్పుడు ఈతో ఈకు గల ఏకు గల సంబంధం ఏందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి బి అంటే మనకి డివైడ్, అదేవిధంగా డి అంటే ఇంటూ, క్యూ అంటే ప్లస్, మరియు ఆర్ అంటే మైనస్ అయితే దీనికి సంబంధించి ఇక్కడ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఏమొస్తుంది. నెక్స్ట్ మనకి 66 క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏబిసిడిఈ మరియు ఎఫ్లతో సూచించాడు. సో పిఏక్యూ క్యూఎఫ్ఆర్ మరియు ఎస్సీఆర్ అనే ప్రవచనాలను పరిశీలించండి, దత్త ప్రవచనాల నుండి వచ్చే సరైన తీర్మానాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ఇంకొకటి మనకి 68 చూసుకుంటే మనకి 67 స్క్రీన్ మీద చూసుకున్నట్టునే. సో 68 క్వశ్చన్ చదివి వినిపిస్తాను. క్రింది అక్షర సంఖ్యల శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏది రావాల్సి ఉందో కనుక్కోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి B3E C5G E7K G11M సో క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి శ్రేణిని సంపూర్ణం చేయడానికి ఖాళీగా వరుసగా ఉంచ దగ్గ అక్షరాలు సరైన అక్షరాన్ని ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి జెడ్ టిఎన్కేహెచ్ బి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో గ్యాప్లో మనకి ఏమొచ్చినాయి కూడా ఫిల్ చేయమని ఇవ్వడం జరిగింది.